నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ ఈశ్వరు గారి, సుకేష్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం గురువు గారు. టుడే ఐ వాంట్ టు స్టార్ట్ విత్ లైక్ హనుమ అన్నమాట, ది మోస్ట్ పవర్ఫుల్ గాడ్. ఎక్కడ మన పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ రీసెంట్గా కూడా ఒక మూవీ వచ్చింది, హనుమ మూవీ, అది బ్లాక్ బస్టర్. సో హీఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్. మనం ఏది కోరుకుంటే ఆ కోరికని నెరవేర్చే హనుమంతుడు అందరూ అంటూ ఉంటారు. సో ఈ హనుమంతుడిది మీరు ఒక యాగం చేయబోతున్నారు, ఆ యాగం గురించి పూర్తి వివరాలు చెప్పండి. అండ్ ఆ యాగం ఎవరెవరు చేసుకోవచ్చు, ఎప్పుడు ఉంది అనేది చెప్పండి. ఈ యాగము కొన్ని లక్షల సంవత్సరాల క్రితము పరాశురుడు అనేటటువంటి మహర్షి రాసినటువంటి పరాశర సంహిత అనేటటువంటి దాంట్లో పంచముఖ హనుమాన్ మహా మన్యు పాశుపత యాగము అని దాంట్లో ఈ యొక్క యాగం గురించి రహస్య వివరాలన్నీ చెప్పబడ్డాయండి. ఇందులో హిమాలయాల్లో దొరికే ప్రత్యేకమైనటువంటి ద్రవ్యాలు, అంతేకాకుండా కొన్ని విశేష దేవతా ద్రవ్యాలతో ఈ యొక్క యాగం గురించి తర్వాత దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా క్లుప్తంగా చెప్పబడ్డాయి. దాన్ని ఈ కొద్ది సంవత్సరాలలో భారతదేశంలో ఎవరూ కూడా చేయలేదు. ఇది కనుమరుగైపోయినటువంటి అపూర్వ యాగం. దీన్ని తిరిగి మళ్ళీ మన హైదరాబాద్లో ఈ నెల అంటే April 23 హనుమత్ జయంతి సందర్భంగా మనము ఈ యొక్క యాగాన్ని చేస్తున్నాం అన్నమాట. ఓకే, మీరు ఇప్పుడు దేవత ద్రవ్యాలు అని అన్నారు కదా, అది ఇప్పుడు మీరు కూడా అలాంటి ప్రాసెసే యూజ్ చేసి ఈ హోమంలో అవన్నీ ద్రవ్యాలు కూడా ఉపయోగిస్తారా? ఆ ద్రవ్యాలు ఏంటి అనేది వివరించండి. దేవతా ద్రవ్యాలు మరియు విశేష ద్రవ్యాలు అని నేను చెప్పాను కదమ్మా. ఎందుకు ఆ మాట చెప్పాలి అంటే, ఈ హోమంలో వాడేటటువంటి ద్రవ్యాలన్నీ కూడా సాక్షాత్తు ఆంజనేయ స్వామి యొక్క శరీరం నుంచి ఉద్భవించినవి. సృష్టి ప్రారంభమైనప్పుడు బ్రహ్మదేవుడి యొక్క సృష్టిలో పుట్టినటువంటి చెట్లు కావచ్చు, పర్వతాలు కావచ్చు, ఔషధి వనస్పతులు కావచ్చు, ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి ప్రకృతి. కానీ విశేషంగా దేవతల శరీరాల్లోంచి ఉద్భవించేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి దేవతా వృక్షాలు కానీ వస్తువులు కానీ వీటిని ప్రత్యేకమైనటువంటి యాగాల్లో వాడుతూ ఉంటారు. ఉదాహరణకు శివుని యొక్క మూడవ కంటి నుంచి పుట్టినటువంటిది రుద్రాక్ష. అలానే ఆంజనేయుడు రుద్రాంశ సంభూతుడు, ఆయన దేహం నుంచి పుట్టినటువంటి ఒక వృక్షం పేరు హనుమద్ మహావీర. హనుమద్ మహావీర, ఓకే. ఆ హనుమద్ మహావీర యొక్క ఆకు మీరు కావాలంటే గూగుల్లో కూడా చూడవచ్చు. ఇది సాక్షాత్తు ఆంజనేయ స్వామి యొక్క రుధిరం నుంచి పుట్టినటువంటి వృక్షం. ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది సూర్యాస్తమయం జరిగినప్పుడు ఆ చెట్టు యొక్క ఆకులు ముడుచుకొని ఉంటాయి, సూర్యోదయం జరిగినప్పుడు ఆకులు మాత్రం విచ్చుకొని ఉంటాయి, లైక్ తామర పువ్వులాగా. ఎప్పుడైతే సూర్యకాంతి కిరణ స్పర్శ ఆకుల మీద పడుతుందో అప్పుడు ఆకులు విచ్చుకొని ఉంటాయి, సూర్యాస్తమయం కాగానే ఆకులు తమంతట తాము మళ్ళీ మూసుకొని ఉంటాయి. ఇది ఒక ప్రత్యేకమైన లక్షణం. రెండు, ఈ ఆకు పైన సంజీవిని పర్వతాన్ని మోస్తున్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఛాయారూపము ప్రత్యక్షంగా ఈ ఆకుల పైన కనబడుతుంది. ఇది బై నేచర్. రామాయణం జరిగింది అనడానికి ప్రత్యక్ష నిదర్శన సాక్ష్యం ఏదైనా ఉంది అంటే అది ఈ హనుమద్ మహావీర వృక్షం. ఓకే, ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆకు మీద సంజీవిని పర్వతాన్ని మోస్తున్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఛాయా రూపాన్ని క్లుప్తంగా మీరు చూడవచ్చు. ఓకే, ప్రతి ఆకు మీద ఉంటుంది, ప్రతి ఆకు మీద ఆ సుందర రూపం ఉంటుంది. గద, రెండు పాదములు, హస్తము, తోక, సుందరమైనటువంటి హనుమద్ రూపము మరియు సంజీవిని పర్వతాన్ని ఆయన మోస్తున్నట్టుగా ఆ ఛాయారూపం మొత్తము కూడా ఈ ఆకుపైన ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, దానిని ఎవరు క్రియేట్ చేయలేరు, బై నేచర్గా ఆ ఆకు తనకు తానుగా న్యాచురల్గా ఫామ్ అయినటువంటి వృక్షం ఇది. ఓకే, ఇంకొకటి ఏంటంటే, ఇది సంవత్సరంలో ఒకే ఒక్కసారి మానవుల కంటికి కనబడుతుంది ఈ వృక్షము, కేవలం నెల రోజున మాత్రమే. ఎక్కడ ఉంటుంది ఇది? సాధారణంగా దీన్ని హిమాలయాల్లో మానస సరోవర్ పరిసర ప్రాంతాల్లో దేవగిరి అనేటటువంటి దేవతా అరణ్యాలలో ఇది దొరుకుతుంది. మనకు తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో శ్రీశైలము మరియు తెలంగాణలో కొండగట్టు అడవుల్లో ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు అవి లేవు. ఒకప్పుడు ఆ కొండ ప్రాంతాల్లో
ఉండేవి. ఇప్పుడు కూడా ఎక్కడో బహుశా లోపల ఎక్కడో ఉండవచ్చు, కానీ మానవుల కంటికి మాత్రం కనిపించదు. కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కనబడలేదు. హిమాలయాల్లో గంధమాధన పర్వతం, బద్రీనాథ్, అమర్నాథ్ పైన ఆ ప్రాంతాలలో కొన్ని చోట్ల కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆశ్రమాలలో ఆశ్రమవాసులకు కానీ లేదా ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంవత్సరంలో ఒక నెల రోజులు మాత్రమే ఇది కాపు కాస్తుంది కాబట్టి అది కనబడడం వాళ్ళ అదృష్టంగా భావిస్తారు. కనబడ్డప్పుడు వాటికి కొన్ని ప్రత్యేక విధానాలతోని ఆ వృక్షానికి పూజ చేసి ఆ యొక్క ఆకులను వాళ్ళు సంగ్రహించుకుంటారన్నమాట. ఓకే, అది కూడా ఎలా అంటే అలా తీసుకోవడానికి లేదు, ప్రత్యేక కార్యక్రమం పూజా విధానం ఉంటుంది, అది ఆచరించి తర్వాత తీసుకోవాలి. ఆ వృక్షము శ్వాస తీసుకోవడము చూడవచ్చు మనం. ఒకవేళ ఆ భూమి నుంచి ఆ చెట్టు కరెక్ట్గా 5 అడుగులు మాత్రమే ఉంటుంది, అంటే ఇంతవరకు మాత్రమే ఉంటుంది. ఒక మోదుగ చెట్టు ఎలా అయితే ఉంటుందో మోదుగ ఆకుల్లాగా, చిన్న చిన్న ఆకుల్లాగా ఆ వృక్షం ఉంటుంది అన్నమాట. ఇది యూజ్ చేస్తారా మీరు హోమంలో? అవునమ్మా, ఈ ప్రత్యేకమైనటువంటి వృక్షాల పత్రములు ఏవైతే ఉన్నాయో ఈ హనుమద్వ మహావీర పత్రము అంటారు వీటిని. ఈ ఆంజనేయ స్వామికి సంబంధించిన హనుమద్ మహావీర పత్రమును మనము చేయబోయే యాగంలో వాడుతున్నాం. ఓకే, ఇంకా అంతేకాకుండా తెల్ల మోదుగ, తెల్ల మోదుగ సమిధలు ఉంటాయి, ఆ సమిధలతో నల్ల మోదుగ, ఎర్ర మోదుగ, 3 రకాల మోదుగ వృక్షాలు ఉన్నాయి. ఆ 3 రకాల మోదుగ వృక్షములతో తర్వాత తెల్ల జిల్లేడు, నల్ల జిల్లేడు, ఎర్ర జిల్లేడు 3 చెట్ల యొక్క సమిధలు, వీటితో మనం ఈ యొక్క విశేష హోమాన్ని చేస్తున్నాం. అంతేకాకుండా ప్రత్యేకంగా సింధూరముతో రాసినటువంటి యంత్రములు కూడిన తమలపాకులతో మనం హోమం చేస్తున్నాం. వీటికి రామాయణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అంటే సుందరాకాండలో సీతమ్మ వారు అశోకవనం చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉంటే రాముడికి సంబంధించినటువంటి రామముద్ర సీతమ్మకు ఇచ్చి సీతమ్మ బాధను తొలగించినటువంటి వాడు ఆంజనేయ స్వామి. అప్పుడు సీతాదేవి రామముద్రను తీసుకున్నాక పట్టరాని సంతోషము, ఆ సంతోషంతో ఏం చేయాలో అర్థం కాక దగ్గరలో అంతా చూస్తే ఎక్కడా కూడా చెట్లనేవి, మంచి పూలు ఏవి కూడా కనబడలేదు. ఆవిడ అడవిలో ఉంది కాబట్టి అప్పుడు ఆవిడ పక్కనే తమలపాకుల యొక్క తీగ కనబడింది. ఆ తమలపాకుల యొక్క తీగను తీసుకొని అమ్మవారు దాన్ని మాలగా వేసి ఆంజనేయ స్వామి మెడలో వేస్తుందన్నమాట. అప్పుడు ఆంజనేయ స్వామి సంతోషించి ఈరోజు నుంచి ఎవరైతే తమలపాకులతో నాకు హోమం చేసిన, తమలపాకులతో నాకు అర్చన చేసిన, దంపతుల మధ్యలో ఉండేటటువంటి వైషమ్యాలు దూరంగా, డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి కదండి భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో, అలాంటి క్లాషెస్ వచ్చేటటువంటి వాళ్ళు మంగళవారం రోజున తమలపాకులతో ఆంజనేయ స్వామికి అర్చన చేసిన, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హోమాలు తమలపాకులతో చేయడం వల్ల దాంపత్య బాధలు, కుటుంబ కలహాలన్నీ కూడా తొలగిపోయి భార్యాభర్తలు ఇద్దరూ కూడా అన్యోన్య దాంపత్యుల్లాగా, సీతారాముల్లాగా ఎల్లప్పుడూ కలిసే ఉంటారు, అలా ఉండేలాగా నేను వారిని అనుగ్రహిస్తాను అని ఆంజనేయ స్వామి ఇచ్చినటువంటి వరం అది. సో ఆ తమలపాకులు పూజ చేయడానికి వెనకాల కారణం ఇదన్నమాట. అయితే అందుకే మనము వాడేటటువంటి యాగములో ఒక్కొక్క ద్రవ్యము చాలా విశేషమైంది, డెప్త్ మీనింగ్ ఉన్నటువంటిది. శాస్త్ర సంహితంలో రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటూ ఉంటారు ప్రజలందరూ, అందుకని వాళ్ళ సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గం ఈ యాగం. ఇది ఒక కల్పవృక్షం. ఈ యాగంలో కూర్చుంటే ఈ కోరిక మట్టికే నెరవేరుతుంది అని చెప్పడానికి లేదు. ఎంఎం చింతైతే కామం తమ్ తమ్ ప్రాప్నోతి వాప్నియాత, అంటే ఎవరెవరికి ఏ కోరిక ఉందో ఆ కోరిక డెఫినెట్గా తీరుతుంది. వాళ్ళ మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక, వాళ్ళ మెదడులో ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనకు అనుగుణంగా చేతిలో ఉన్న ద్రవ్యం రియాక్ట్ అవుతుంది. సాధారణంగా హోమాల్లో కానీ పూజలో కానీ చేయించుకునేటటువంటి వ్యక్తే ఎందుకు చెయ్యాలి అంటే ఆ పర్టికులర్గా ప్రకృతిపరమైనటువంటి వస్తువులకు కొన్ని శక్తులు ఉంటాయి. ఆ శక్తులు ఏం చేస్తాయి అంటే మన చేతిలో ఉన్నటువంటి ద్రవ్యం ఏదైతే పట్టుకున్నప్పుడు మన ఆలోచన ఎలా ఏదైతే ఉందో ఆ ఆలోచన, ఏ ఆలోచనతో అయితే హోమంలో వేస్తామో ఆ ఆలోచన నిజమయ్యే విధంగా అవి ఫలితాన్ని ఇస్తాయి. అందుకే దేవతా ద్రవ్యాలు కానీ, విశేష దేవతా వృక్షాలు కానీ చేతిలో ఉన్నప్పుడు చిత్తం ఎక్కడో పెట్టకూడదు. ఏ సంకల్పం అయితే అనుకుంటామో, ఏ కోరిక అయితే అనుకుంటామో ఆ కోరిక నెరవేరాలి అని బలంగా విశ్వసిస్తూ
ఆ భగవంతునికి సమర్పిస్తే దానికి సంబంధించిన రిజల్ట్ ప్రకృతి మనకి ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, నైస్. సో హనుమంతుడు అని అంటే కనుక ఇప్పుడు పెళ్లి కావాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారు, హనుమంతుడికి పెళ్లి కాలేదు, బ్యాచులర్ అని అనేసి అని అనుకుంటూ ఉంటారు. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కోరికలు ఎవరైతే పెళ్లి కావాలి అని, ధన సంబంధిత, లేకపోతే ఏమంటారు రాజ్యం, జాబ్లో మంచిగా ఉండాలి అని అనుకునే వాళ్ళు, ఇలాంటి సమస్యలు అన్నింటికీ కూడా ఈ హనుమంతుడికి కనుక ఈ హోమం చేయించుకున్నట్టయితే డెఫినెట్గా నెరవేరుతుంది అని అంటారు మీరు. ఆంజనేయ స్వామిని తలుచుకుంటే కానీ పని అంటూ లేదండి. అసాధ్యం సాధయ సాధయ, కార్య సాధన హనుమాన్ అని ఒక ప్రత్యేకమైనటువంటి అవతారమే ఉంది ఆంజనేయ స్వామికి. అయితే ఆంజనేయ స్వామి వివాహం చేసుకో, మీరు అన్నట్టుగా బ్రహ్మచారి వివాహం చేసుకోలేదు, అయినప్పటికీ కూడా విడిగా ఉన్నటువంటి సీతారాముల్ని కలిపాడా లేదా? అలానే ఆంజనేయ స్వామిని ఉపాసన చేసుకుంటే మన జీవితంలో రామచంద్రుల్లాగా ఎలా అయితే సీతారాములు అన్యోన్య దాంపత్యానికి ఎలా అయితే ఒక బ్రాండ్లా ఉన్నారో, అలానే మన జీవితంలో కూడా రామచంద్రుల్లాగా సీతారామచంద్రుల్లాగా మన జీవితంలో దాంపత్య జీవితం కూడా అలానే జరుగుతుంది. రైట్. సో ఎవరు కూడా వాళ్ళ సంకల్పం ఏదున్నా సరే ఈ హోమం చేయించుకుంటే డెఫినెట్గా వాళ్ళకి అంతే మంచి జరుగుతుంది అని అంటారు. అయితే ఈ హోమం ఎక్కడ జరుగుతోంది, ఎప్పుడు జరుగుతోంది అన్న వివరాలు కూడా తెలియజేస్తే బాగుంటుంది. April 23rd హైదరాబాద్లో అయ్యప్ప సొసైటీ హైటెక్ సిటీ దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం ఉందండి. ఆ ఆంజనేయ స్వామి దేవాలయంలో మనము ఈ యొక్క అపూర్వమైనటువంటి యాగాన్ని చేస్తున్నాము. అయితే April 23rd సంబంధించి ఏమైనా ప్రత్యేకమైన రోజు ఉందంటారా? అవునండి. ఏంటంటే సాధారణంగా చైత్ర పౌర్ణమి ఏదైతే ఉందో అది ఆంజనేయ స్వామి యొక్క పుట్టినరోజుగా మనకు కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతూ ఉంటుంది. అయితే ఆ రోజు మంగళవారం కూడా కలిసి రావడం. సాధారణంగా ఆంజనేయ స్వామి రావణాసుడి యొక్క చెరలో బంధించబడినటువంటి నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ విడిపించినటువంటి వాడు ఆంజనేయుడు. ఆ రోజు మంగళవారం. అయితే ఈ నవగ్రహాలన్నీ కూడా ఆంజనేయ స్వామికి ఒక వరాన్ని ప్రసాదిస్తాయి. అయ్యా, నీ భక్తులు ఎవరైనా కానీ ఏ వారమైనా కానీ నిన్ను ఆరాధిస్తే ఆ రోజు ఆ గ్రహానికి సంబంధించినటువంటి బాధలు ఆ వ్యక్తిని టచ్ చేయవు, అతన్ని బాధ పెట్టవు. కానీ కేవలం ప్రత్యేకించి మంగళవారము పౌర్ణమి కలిసినటువంటి రోజుల్లో ఎవరైతే నిన్ను ఉపాసిస్తారో వాళ్ళను నవగ్రహాలు ద్వాదశ రాశులు కాకుండా వాళ్లకు ఎలాంటి సమస్యలు రాకుండా వాళ్ళ జాతకంలో ఏవేవైతే గండాలు దోషాలు ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళ జీవితంలో ఉన్నత స్థాన పదవి లేదా గొప్ప స్థానం పొందే విధంగా మేము వాటికి అనుకూలంగా మా డిగ్రీస్ని మార్చుకుంటాము అని ఆ రోజు ఆంజనేయ స్వామికి వరాన్ని ఇస్తాయి. ఓకే. అయితే ఇవి డెడ్లీ కాంబినేషన్ అన్నమాట. చైత్ర పౌర్ణమి, అంతేకాకుండా మంగళవారము, హనుమ జయంతి, ఇవి మూడు కలిసి వచ్చినటువంటి రోజు కాబట్టి ఇది మళ్ళీ ఎప్పటికి కలుస్తుందో తెలియదు. కాబట్టి ఈ రోజును మనం సద్వినియోగం చేసుకోవాలి అంటే ఇలాంటి అపూర్వమైనటువంటి యాగము హనుమక్షేత్రంలో సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో వాళ్ళ సమక్షంలో చేసుకోవడం జరుగుతుంది. ఏ టైంలో ఉంటుందంటారు? ఇది 6 గంటల నుండి 1 గంట వరకు కూడా, ఉదయం గోపూజ దగ్గర నుంచి 12:30 మహాపూర్ణాహుతి వరకు జరిగేటటువంటి అపూర్వ యాగం అండి. ఈ మధ్యలో మనకు పంచముఖ హనుమాన్ మహామన్యుపాశుపత యాగం, ఈ ప్రత్యేకమైనటువంటి ద్రవ్యాలు, విశేష దేవతా ద్రవ్యాలతోని ఈ యొక్క యాగాన్ని చేస్తున్నాము. అయితే లిమిటెడ్ సీట్స్ అని విన్నాను, చాలా తక్కువ మందికి అవకాశం అని అన్నారు, ఎంతవరకు నిజమే? సాధారణంగా ఏంటంటే ఇందులో మనకు ఆంజనేయ స్వామికి మంత్రం కానీ దీక్ష కానీ శ్లోకాలు కానీ తీసుకుంటే 41 ప్రమాణం అమ్మ. అందుకని 41 జంటలు వచ్చే విధంగా కేవలం చాలా లిమిటెడ్ దంపతులను మాత్రమే కూర్చునే విధంగా ఆ యాగశాలను డిజైన్ చేయడం జరిగిందండి. అందుకే దీంట్లో కూర్చునేటటువంటి వాళ్ళు చాలా తక్కువగా చేస్తూ ఉన్నాం. యాక్చువల్గా అవకాశం అని చెప్పడం కన్నా అదృష్టం అని చెప్తే ఇంకా బాగుంటుంది.
ఓకే, అవును, నిజంగా అదృష్టమే అంతటి ఇంపార్టెంట్ డే అని అంటున్నారు కదా. దీనికి ముందు ఆచరించాల్సిన విధి విధానాలు కానీ తర్వాత ఏదన్నా ఆచరించాల్సింది కానీ ఏమన్నా ఉంటుందంటారా? ప్రత్యేకమైనటువంటివి లేవు. అయితే ఆ రోజు మాత్రము మేము వారికి దీక్షా కంకణం కడతాం కాబట్టి ముందు రోజు ఎవరైనా ఖచ్చితంగా పూజలో పాల్గొనే వాళ్ళు ముందు రోజు కొంచెం మధువు మాంసము లాంటివి తినకుండా రేపు ఆంజనేయ స్వామిది చేసుకుంటున్నాం కాబట్టి ముందు నుంచే ప్రిపేర్ అవుతే ఆ సమయానికి వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు పాజిటివ్ వైపుతో నిండి ఉంటాయి. రైట్, ఒక్కసారి ఈ హోమం పేరు చెప్పి డేట్ ప్లేస్ చెప్పండి. April 23 మన హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో మెరీడియన్ స్కూల్ బ్యాక్ శ్రీ పంచముఖ హనుమాన్ మహామన్యు పాశుపత యాగాన్ని మనం జరిపిస్తున్నాము. ఇది ఒక విశేషమైనటువంటి యాగం. ఈ యాగంలో పాల్గొనేటటువంటి భక్తులు ఎవరైనా కానీ మమ్మల్ని సంప్రదించగలరు. రైట్, సో విన్నారు కదా, ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని మీరు కూడా అందచేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. చాలా తక్కువ మందికి అవకాశం కలిగజేస్తున్నారు, 41 జంటలకి మాత్రమే అన్నారు. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ స్క్రీన్ మీద నెంబర్స్కి కాల్ చేయండి, రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. నమస్కారం.